ఓం మాత్రే నమ ఓం కాత్యాయనాయ విద్మే కన్యాకూమా తన్నో దుర్గ ప్రచోదయాత్ ఓం శక్తి పరా శక్తి ఓం శక్తి పరా శక్తి అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వచ్చేసి ముఖ్యమైన వీడియో అండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా వినండి ఎందుకంటే మనకి దుర్గాష్టమి దుర్గాష్టమి రోజు అంటే సాక్షాత్తు ముగురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మకైతే మనం ప్రత్యేకంగా పూజ అనేది చేసుకుంటామండి ఈ రోజు పూజ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో ఎలా చేసుకోవాలని నేను తెలియచేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో నవరాత్రిలో ప్రతిరోజు కూడా పూజా విధానము అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు నైవేద్యాలు అన్నీ కూడా నేను క్లియర్గా అందిస్తున్నానండి మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే తప్పకుండా మీరు ఆ వీడియో లింక్స్ అన్ని కూడా లో ఇస్తాను తప్పకుండా చూడండి ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక మన ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రానున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే అందుతాయి ఈ రోజైతే మనము దుర్గాష్టమి రోజు అంటే దేవి నవరాత్రిలో భాగంగా ఎనిమిదవ రోజు మనం అమ్మవారిని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని అయితే మనం ఆ రూపంలో ఆరాధించుకునే వాళ్ళు శ్రీ దుర్గాదేవి రూపంలో అయితే మనం ఆరాధించుకుంటామండి ఈ రోజైతే ప్రత్యేకంగా దుర్గాదేవికి అయితే మనం పూజ అనేది చేస్తే చాలా మంచిదండి ముఖ్యంగా అయితే మనము ఈ దుర్గాదేవి రూపంలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు అయితే పాటించాలండి కొన్ని ముఖ్యమైన పూజలు కూడా చేస్తారండి ముందు ఎలాంటి పూజలు చేస్తారో వాటి గురించి తెలియజేస్తాను ముందుగా అయితే ఈ దుర్గాష్టమి రోజున ఎవరైనా సరే నూతన ఉద్యోగం కోసం ఉద్యోగం కోసం చాలా ట్రై చేస్తున్న వాళ్ళు ఉద్యోగం దొరకట్లేదు అనుకున్న వాళ్ళు ఈ రోజున అమ్మవారికి నిమ్మకాయల దండ అయితే వేయండి మరి నిమ్మకాయల దండ వేసిన తర్వాత నిమ్మకాయలని ఎప్పుడు తీయాలండి అంటే ఆల్రెడీ మన ఛానల్లో నిమ్మకాయల దండ ఎలా వేయాలో నేను వీడియో పెట్టానండి నిమ్మకాయల దండ వేసిన తర్వాత కుదిరితే మీరు మూడు రోజుల వరకు కూడా అంటే ఈ నవరాత్రులు అయిపోయే వరకు కూడా మీరు అమ్మవారికి నిమ్మకాయల మాల అలానే పెట్టండి లేదు అంటే మీరు ఉదయం పూజ చేసి తర్వాత రోజు ఆ నిమ్మకాయల మాలని తీసేసి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చండి లేదు అంటే మీ దగ్గర ఏదైనా వాహనం కానీ బైక్ కానీ కారు కానీ ఉంటే ఆ కారు మీరు నిమ్మకాయలను అయితే కట్టుకోండి తర్వాత లేదు ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా సరే చికాకుగా ఉండే అలా ఉన్నప్పుడు అందులో ఒక నిమ్మకాయని తీసుకొని మీరు ఇంట్లో అయితే నిమ్మకాయ నీళ్ళు లాగా అందరూ కూడా మీరు స్వీకరించండి మరి కొంతమంది ఒక నిమ్మకాయని రెండు నిమ్మకాయలు తీసుకొని వ్యాపార స్థలంలో కానివ్వండి లేదా గుమ్మానికి ఒక ఎర్రటి వస్త్రంలో కట్టుకొని గుమ్మం ముందైతే కట్టుకుంటూ ఉంటారండి ఇలా చేస్తే ఇంటికి ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా దిష్టి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని అయితే చెప్తారండి తర్వాత ఈ దుర్గాష్టమి రోజున కుమారి పూజ అనేది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారండి మనము అయితే ప్రత్యేకంగా రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి అవతారంలో ఉన్నప్పుడు లేదా మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో ఉన్నప్పుడు కుమారి పూజ అయితే చేసుకుంటూ ఉంటామండి కానీ ఆ రెండు రోజులు చేయడం కుదరదు లేని వాళ్ళు ముఖ్యంగా ఈ దుర్గాష్టమి రోజున కనుక పూజ చేస్తే చాలా మంచిదండి ఈ దుర్గాష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువ మంది కన్యలు అంటే తొమ్మిది మందిని కానీ ఐదు మందిని కానీ అలా ఇంటికి పిలుచుకొని అమ్మవారిని అమ్మవారిలాగా వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించి వాళ్ళకి అతిథి సత్కారాలు చేసి పూజ అనేది చేస్తారండి అలా కూడా చేస్తూ ఉంటారండి తర్వాత మరొక ముఖ్య నియమం ఏంటంటే ఈ దుర్గాష్టమి రోజున ఎవరు కూడా మాంసాహారం అనేది తినకూడదండి అలానే ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి కొద్దిగా పాటి నియమాలను అయితే పాటించాలండి ఇంట్లో అయితే అబద్దాలు చెప్పకూడదు పిల్లల్ని అయితే కొట్టకూడదండి ఈ రోజున వీలున్నంత వరకు మీరు అమ్మవారి మీద ధ్యానంతో అంటే అమ్మవారి నామస్మరణ ఓం దుర్గా దుర్గా ఏ నమ అని అమ్మవారి నామంతో మీరు ఈ రోజంతా కూడా నామస్మరణతో భక్తితో అయితే ఉండాలండి ముందుగా అయితే ఈ రోజున ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో కుదిరితే మీరు ఇంట్లో పూజ చేసుకొని తప్పకుండా దేవాలయంకి అయితే వెళ్ళండి నేనైతే మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అందించాలి అని ముందుగా అయితే ఈ నియమాలను చెప్తున్నానండి పూజ ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ముందుగా అయితే ఈ దుర్గాష్టమి రోజున ఉదయాన్నే మీరు ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రమనేది చేసుకోవాలండి మీ లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడ మీరు దుర్గా దుర్గమ్మ ఫోటో అంటే సరస్వతి దేవి ఫోటో కానీ ఎవరైనా పెట్టుకోవచ్చండి రోజు మాత్రం లక్ష్మీదేవి ఫోటో మాత్రం పెట్టుకుంటే నిమ్మకాయల దండ మాత్రం వెయ్యకండి ఈ విధంగా ముందుగా అయితే ఒక దుర్గామ్మవారి ఫోటో పెట్టుకోండి నేనైతే మా పూజారూమ్లో ప్లేస్ అనేది తక్కువగా ఉంది కాబట్టి సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద దుర్గా వారి ఫోటో పెట్టుకొని చక్కగా ఇరువైపులా రెండు దీప కుందులను ఏర్పాటు చేసుకొని అమ్మవారికి నేను నిండుగా పసుపు పెట్టుకున్నానండి మీ శక్తి కొలది ఈ రోజునైతే అమ్మవారికి మాలనైతే వేయండి నిమ్మకాయల మాల కానివ్వండి లేదా పుష్పాలతో మీ శక్తి కొలది మీరు మాల వేయండి లేదు అంటే చక్కగా పుష్పాలతో అలంకరణ చేయండి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎరుపు రంగు వస్త్రం అంటే అమ్మవారికి ఎర్రని జాకెట్ సమర్పించడం లేదా ఎవరికైనా సరే ఎర్రటి గాజులు కానీ అలాంటివి దానం చేయడము లేదా మీరు పూజ చేసేటప్పుడు ఎర్రటి చీర కట్టుకోవడము వీలున్నంత వరకు అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం ఎరుపు తుపుకి ప్రాధాన్యత అనేది ఇద్దామండి లేదు అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏది ఉంటే వాటిని వాటితో మీరు పూజ అనేది చేసుకోవచ్చండి అయితే మీరు ఈ రోజున అయితే దుర్గాష్టమి రోజున అమ్మవారికి షోడశోపచార పూజ మాత్రమే చెయ్యండి ఎందుకంటే నవరాత్రుల్లో మనకి పంచోపచార పూజకు అంత ప్రాధాన్యత ఉండదండి నవరాత్రులో మనం ముఖ్యంగా షోడశోపచార పూజకు మాత్రమే మనం ప్రాధాన్యత ఇవ్వాలి మీ కనుక మంత్రాలు తెలిస్తే పఠించండి మంత్రాలు తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ షోడశోపచార పూజ విధానం ఆడియో రూపంలో అయితే నేను పెట్టానండి ఆ ఆడియోని మీరు వీడియో రూపంలో వింటూ కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ప్రతి మంత్రం కూడా చాలా క్లియర్గా చెప్తూ ఎప్పుడు ఏ విధంగా చేయాలో కూడా నేను తెలియజేశానండి నేనైతే ఇక్కడ అమ్మవారి పూజలో అమ్మవారి విగ్రహం అయితే నేను తెచ్చుకున్నానండి నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటూ ఉన్నానండి వెండి దుర్గమ్మ విగ్రహం తెచ్చుకోవాలి అని నేనైతే ఇప్పుడు తెచ్చుకొని అమ్మవారికి అయితే నేను చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకున్నానండి కానీ అభిషేకం వీడియో అనేది నేను మీకు షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను వీడియో అయితే తీయలేదండి ఈ విధంగా నేనైతే అమ్మవారికి ఒక పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి మీరు చక్కగా పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవాలండి ముందుగా అయితే మనము గణపతికి అయితే చేసుకోవాలండి గణపతికి అయితే ఓం గంగ గణపతి మహా అని మనసులో స్మరించుకుంటూ మీరు పూజ చేసుకోండి లేదు మీకు షోడశోపచార మంత్రాలు తెలిస్తే మీరు పూజ చేసుకోండి నేనైతే ఇక్కడ షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి తర్వాత వినాయకునికైతే పూజ అంతా అయిన తర్వాత మనము దుర్గా అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలండి దుర్గా అమ్మవారికి పూజ చేసేటప్పుడు మొదటిగా కొద్దిగా అక్షింతలను తీసుకొని ఓం దుర్గాదేవి మహాధ్యాయామి ధ్యానం సమర్పయామి అని అక్షింతలను అమ్మవారి దగ్గర అయితే వేసుకోవాలండి తర్వాత అమ్మవారికి మీరు ఆవాహనం అర్ఘ్యపాద్యాలు అలానే అమ్మవారికి పంచామృత స్నానం ఇవన్నీ కూడా సమర్పిస్తున్నట్లు మీరు అమ్మవారికి నీటిని అయితే చూపిస్తూ ఉండాలండి తర్వాత మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామా వలె పఠించాలండి ఈ రోజున ముఖ్యంగా అమ్మవారికి కుంకుమతో అష్టోత్తర శతనామావళి పఠిస్తే చాలా మంచిదండి ఒకవేళ కుంకుమ కనుక లేకపోతే అష్ అక్షింతలతో కానీ లేదా పుష్పాలతో కానీ మీరు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి మంత్రాలైతే పఠిస్తే చాలా మంచిదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పూజ అంతా అయిన తర్వాత ఒకవేళ మీ శక్తి కనుక ఉంటే మీరు ఎవరైనా సరే ఒక అతిథిని ఇంటికి పిలిచి మధ్యాహ్నం భోజనం అనేది పెట్టండి ఆ అతిథిని మీరు సాక్షాత్తు అమ్మవారిగా భావించి మీరు వాళ్ళకి తాంబూలంగా ఏదైనా సరే జాకెట్ కానీ లేదా మీ శక్తి చీరను కానీ మీరు సమర్పించి వాళ్ళకైతే మీరు తాంబూలంగా ఇవ్వండి సాక్షాత్తు ఇంటికి వచ్చిన అతిథిని అయితే మీరు అమ్మవారిగా గౌరవించి అమ్మవారికి ముందుగా అయితే మీరు కాళ్ళకి పసుపు రాసి అమ్మవారికి నిండుగా మీరు బొట్టు కుంకుమ అనేది పెట్టి అమ్మవారికి పూజ అనేది అమ్మవారిని అమ్మవారిలాగా మనం పూజించి ఆ వాళ్ళకైతే మనం తాంబూలం అనేది ఇవ్వాలండి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా దుర్గాష్టమి రోజున ప్రత్యేకంగా దుర్గాదేవిని అయితే ఆరాధిస్తాము ఎందుకు ఆరాధిస్తాము అంటే అయితే మనము ప్రత్యేకంగా పురాణాలను ప్రకారం దుర్గముడు అనే రాక్షసుని సంహారం కోసం ఆ దేవి దుర్గాదేవిగా ఆవిర్భవించిందండి ఆ రాక్షసుని ఎలా అంతమందించిందో ఆ తల్లిని మనం ఆరాధించడం వలన మనకున్నటువంటి దుర్గములన్నీ కూడా తొలగిపోయి రాహుగ్రహ దోషాలన్నీ కూడా నివారించి భక్తుల కష్టాలను శీఘ్రంగా దూరం చేస్తుందండి ఆ అమ్మవారు ఈ రోజున మీరు కుదిరినంత వరకు ఓం దుర్గా దుర్గాయ నమ ఈ మంత్రాన్ని పఠించండి లేదు అంటే ఓం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు మీకు మీరు పఠించండి ఇలా పఠించడం వలన శత్రు బాధలు అన్ని తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి అని మన పండితులు అయితే చెప్తున్నారండి ఈ రోజు మీరు పూజ చేసేటప్పుడు శ్రీ లలితా నామం అనేది ప్రతి ఒక్కరూ పఠించండి లలిత సహస్రనామంతో పాటు శ్రీ కద్ శ్రీదేవి కద్ఘమాల స్తోత్రం కూడా పారాయణం చేయండి ఇలా చేస్తే భక్తులు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తారండి చెప్పాను కదండి ఈ రోజు కుమారి పూజ చేయాలి అలానే ఈ రోజు కొద్దిగా నియమాలను పాటించాలి ఈ దుర్గాష్టమి రోజున పూజ అంతా అయిన తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దుర్గా దేవాలయం కనుక వెళ్ళి అమ్మవారి దర్శనం అనేది చేసుకోండి ఎందుకంటే ఈరోజు శక్తివంతమైన రోజు అండి వీలున్నంత వరకు ఒకవేళ మీరు దేవాలయంకి వెళ్ళినా కూడా అక్కడ కూడా మీరు ముత్తైదువులకు కుంకుమ అనేది పెట్టండి ఎందుకంటే ఈరోజు కుంకుమతో పూజ అనేది చేస్తారు కుంకుమ అనేది వేరే వాళ్ళకు పెట్టడం వల్ల కూడా మనకి తత్వం కూడా నిండుగా ఉంటుందండి ఇదండి రోజు వీడియోలో అయితే దుర్గాష్టమి రోజున అమ్మవారికి సింపుల్గా పూజ ఎలా చేయాలో తెలియజేశానండి నేను మరొక మంచి వీడియోతో అయితే మీ ముందైతే ఉంటానండి సర్వే జన సుఖినో బు స్వస్తి